మాట్లాడితే మదనపల్లి, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబెడితే అక్కడ ఏవైతే 22 ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగలబెట్టి డెస్ట్రాయ్ చేయాలని పరిస్థితి వస్తే దాన్ని ఎన్క్వైరీ చేస్తే తప్ప, అంటే మీరు తగలబెడితే నేను కూడా మీరు చెప్పింది మీ బాబాయిని చంపి ఆత్మహత్య అంటే నేను నమ్మాలి. ఇప్పుడు మళ్ళా మేము మనమే చంపేశామంటే అవునని మేము ఒప్పుకోవాలి. తప్ప ఆదినారాయణ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి చంపేశాడు అంటే మనం నమ్మాలి. ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడేమంటారు, అక్కడ ఆఫీసు మళ్ళా ఏదో అగ్ని ప్రమాదం అంట. చాలా స్పష్టంగా దొంగలు చేసే పనులు ఇవే చేస్తారు అధ్యక్ష, కరుడుగట్టిన నేరస్తులు చేసే పనులు ఇవే, నిందితుల్నే నేరస్తులుగా పెడతారు. వాళ్ళు చేసిన తప్పులు తప్పించుకోవడానికి అడ్డదుడ్డంగా దాడి చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మాట్లాడుతూ ముచ్చుమర్రి ఒక బాలిక రేప్ చేసి చంపేశారు, వదిలిపెట్టలేదే, మేము అరెస్ట్ చేశాం. అరెస్ట్ చేయడం కాదు, పోలీస్ స్టేషన్లో పెడితే ఒక అతను చచ్చిపోయాడు, చచ్చిపోయినా పర్వాలేదు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అక్కడ ఏం యాక్షన్ తీసుకోలేదంట, పోయి చూడు ఏం చేశాము, డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేశాం. ఎప్పుడైనా ఆడ బిడ్డ మీద దాడి జరిగితే నీ 5 ఏళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష, ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏదో రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు, ఏం పెరిగిపోయిందండి ఆదాయం, ఏం ఒరిగిపోయిందండి రైతులకి? నేను జిఎస్టీ పేరు చాలా క్లియర్గా చూపించాను, రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టీపీ తగ్గిపోయింది, రైతుల ఆదాయం తగ్గింది, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి, దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇలాంటి చాలా ఉన్నాయి. ఏదేమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా, ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. మీరు చెప్పింది కూడా కొంతమంది ఎన్క్వైరీ కూడా చేయమన్నారు, వేరియస్ ఎన్క్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు, కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకుని సమాజానికి ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు. న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు, ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా, ఏమాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే, అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే 36 పేర్లు పంపించండి. 36 ఏ హౌసే పెడదాం. ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అంటే కదా, ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఎఫ్ఐఆర్ వేయమంట వాళ్ళని, వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ వేయమంట. 36 మంది పేర్లు, అదే 36 రాజకీయ హత్యలు, ఎఫ్ఐఆర్లు కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే అధ్యక్ష చాలా జీవితాంత అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటారు అధ్యక్ష. నా స్థాయికి నేను మాట్లాడకూడదు అనుకున్నారు, కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ టు స్ట్రైటెన్ ది రికార్డ్. లేకపోతే నేను మాట్లాడేవాడుగా నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు. ఆ రోజు ఉండే నాయకులు ఊందాతనంగా బిహేవ్ చేశారు, ఇక్కడ ఊందానే లేదు, పద్ధతి లేని వాళ్ళు వచ్చారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాదం దిశ. అందుకే నేను కోరుతున్నా, చేసిన డ్యామేజ్ చాలా చేశారు కానీ మనందరి మీద బాధ్యత ఉంది. వాళ్ళు చేశారు కాబట్టి మేమేం చేయలేమంటే మనల్ని ప్రజలు అప్రిషియేట్ చేయరు. ఒక పక్క వాళ్ళు ఎండగడుతూనే, ఒక పక్క తప్పుల్ని ఖండిస్తూ శిక్షిస్తూ అదే సమయంలో ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తాం. ఈ చర్చలు కూడా 7 పేపర్ని
రాష్ట్రం మొత్తం చర్చిద్దాం, వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం. మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి, మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆర్థిక వ్యవస్థని రివైవ్ చేస్తాం. చెప్పిన హామీలన్నీ సిఏజీ ఆడిట్ కూడా కొన్ని థ్యాంక్ యూ. రామకృష్ణ గారు చెప్పినట్టు సార్ అధ్యక్ష, సిఏజీ కూడా రికార్డ్స్ ఇవ్వకుండా సిఏజీ ఆడిట్ కూడా జరగకుండా అడ్డుపడిన సందర్భాలు ఉన్నాయి. అవి నా నోటీస్ కూడా వచ్చాయి, అవి కూడా చేద్దాం. పగడ్బందీగా మళ్ళా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని అవి కూడా ఇచ్చి ఆ చట్టాలను కూడా అమలు చేద్దాం. అవసరమైతే మార్పులు చేర్పులు కూడా తీసుకొద్దాం. తీసుకురావాలని మనం అసెంబ్లీ కూడా పెట్టి చేస్తాం. తప్పకుండా సార్. ఇన్కమ్ ట్యాక్స్ బ్యూరో వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేస్తాం. మనకు 62,000 మంది 5 ఏళ్ళలో 10 లక్షల పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోయారు, అది రికార్డ్. అంటే మీకు ఒక్కటి కాదు, విధ్వంసంలో చాలా జరిగింది, దాంట్లో సెకండ్ థాట్ లేదు. కానీ మనం కూడా 2-1 విధ్వంసం ఎస్టాబ్లిష్ చేయడం, దీనికి పగడ్బందీగా ఒక చట్టాలని ఏ విధంగా తీసుకురావడం, రెండోది రీబిల్డ్ చేయడానికి మళ్ళా మనం అందరం ఏం చెప్పాం, ప్రజలు గెలవాలి, ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలిపించండి. మీరు గెలవాలన్నప్పుడు గెలిపించారు, వాళ్ళు గెలిచారు, మనకు ఓట్లు వేసారు. రెండోది మనం ఏం చెప్పాం, మేము రీబిల్డ్ చేస్తాం, రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం అని చెప్పాం. అది చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరందరూ ఆలోచించుకొని రండి, మళ్ళీ 2 నెలల్లో మనం సమావేశం అవుతాం. రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం. అంత లోపల మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ఆలోచిస్తాను. మీ అందరి ఆలోచనలు తీసుకుని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా ఏమేం చేయాలన్న ఐడియాస్తో మీరు ముందుకు వస్తే అవి కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి చర్చ జరిగింది అధ్యక్ష. అందరికీ బాధ ఉంది, ఆవేదన ఉంది. ఎవరో తప్పులు చేసి ఏడిపోతే ఈరోజు ఇక్కడుండే ఎమ్మెల్యేలందరూ కనీసం ఒక రోడ్డు వేసుకోవాలంటే మీరు వచ్చి అడిగితే నేను ఇవ్వలేని పరిస్థితి. అది చూసినప్పుడు నాకు కూడా బాధ వేస్తుంది. ఎప్పుడు లేదు, మరి 3 సార్లు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇది 4వసారి, నాకు ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఒకప్పుడు ఎవరు వచ్చినా కాదనకుండా సంతకాలు పెట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు సంతకం పెడితే అది జరగదేమో అని ఆలోచించి సంతకం పెట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చాను. ఇది చాలా బాధ వేస్తుంది. ఏదేమైనా ఒక డిటర్మినేషన్ ఉంది, ఒక సంకల్పం ఉంది, తప్పకుండా మళ్ళీ దీన్ని సరిదిద్దామనే నమ్మకం నాకుందని చెప్పి తెలియజేసుకుంటూ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకోండి, సహకరించమని ప్రజలందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.